న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మా షేఖ్ మీరా గారు, ఎన్ఎస్సి డైరెక్టర్ రామ్మోహన్ రావు గారు, అధికారులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మారిన పరిస్థితులలో ఒకనాడు వర్షాలంటూ ఉంటే వందల కిలోమీటర్ల పాటు వర్షము తుఫాను ఆ పద్ధతులు ఉండేవి. అలా రెండు కిలోమీటర్లకు మూడు కిలోమీటర్ కూడా వాతావరణంలో మార్పు ఉండేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ఇంత కంప్యూటర్ యుగంలో కూడా, ఇంత రాకెట్ సైన్స్ డెవలప్ అయినప్పటికీ కూడా ప్రజలకు మాత్రం వెదర్ రిపోర్ట్ ఏదైతే ఉందో 72 గంటల ముందు ఒక్కొక్కసారి వారం పాటు వర్షం ఎట్లా కురుస్తుంది, టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి, హ్యూమిడిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనం అందిస్తున్నప్పటికీ కొంత అక్యురసీ లోపిస్తూ ఉంది. కాబట్టి టెక్నాలజీని అనుసంధానం చేసుకొని వెదర్ స్టేషన్స్ని విస్తృతపరచుకొని కొంత సైంటిఫిక్ పద్ధతిలో కొంత అక్యురసీ ఉండే పద్ధతుల పట్ల సమాచారాన్ని అందించగలుగుతూ ఉన్నాం. దీన్ని సామాన్య ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ సెల్ఫోన్లలో, మొబైల్ ఫోన్లలో చూసుకోవడానికి కోసం అన్ని వెదర్ స్టేషన్స్ని అనుసంధానం చేసుకొని సెంట్రలైజ్ చేసుకొని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే టీవీలలో వచ్చేటువంటి వెదర్ రిపోర్ట్ వీటి ఆధారంగానే ఇప్పుడు వాళ్ళు టైప్ చేసుకొని తీసుకుంటూ ఉన్నారు. రాబోయే కాలంలో ప్రతి పౌరుడు ఎక్కడ నుంచైనా ఈ రాష్ట్రంలో, ఏ జిల్లాలో అయినా, ఏ మండలంలో అయినా, ఏ గ్రామంలో అయినా వర్షపాతం ఎంత నమోదైంది, అక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీ ఏంది, గొప్ప ఫెసిలిటీ ఇవాళ మేము మొబైల్ యాప్లో దాన్ని విడుదల చేయడం జరిగింది. దీనికోసం కష్టించి పనిచేసినటువంటి మా అధికారులకి, దానికోసం సహకరించినటువంటి ఎన్ఐసికి మా పక్షాన అభినందన తెలియజేస్తూ, దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీని అప్డేట్ చేసుకోకపోతే, అది నిత్య జీవితానికి అన్వయించుకోకపోతే ఫలితాలు వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీని అనుసంధానం చేసుకొని ప్రజలకు అందించే దాంట్లో మేము ముందు బాగా నిలవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా మా ప్రణాళికలు కానీ, డబ్బుల కేటాయింపు కానీ, మా ప్రయత్నం కానీ ముందు ముందు మరింత పటిష్టంగా కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.